సూపర్ న్యాచురల్ సీజన్ వన్ ఎపిసోడ్ ట్వంటీ మ్యానింగ్ కొలరాడోలోని ఓ బార్లో ఎల్కిన్స్ అనే ఒక అతను తన బుక్ ఏదో రిఫర్ చేసుకుంటూ ఉంటాడు అందులో ఆ బార్లోకి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వస్తారు వాళ్ళని చూసిన ఎల్కిన్స్ బార్ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి బార్లో కనపడిన వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఇక వాళ్ళని చూసి ఇంట్లోని ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ గడిపెట్టుకొని దానికి సెల్ఫ్ అడ్డుపెట్టి ఆ రూమ్లోని ఓ సీక్రెట్ లాకర్లోంచి ఓ బాక్స్ తీసి అందులోని గన్లో బుల్లెట్స్ను లోడ్ చేస్తుంటాడు అంతలోనే ఒక ఇద్దరు ఇంటి పైకప్పు నుండి ఆ రూమ్లోకి దూకేస్తారు ఇక ఎల్కిన్స్ను గట్టిగా పట్టుకుంటారు అంతలో ఆమె కూడా లోపలికి వచ్చి ఆ ఇద్దరితో ఈరోజు డిన్నర్ మనకు ఇక్కడే అని చెప్తుంది ఇక ఆ నెక్స్ట్ సీన్లో శామ్ న్యూస్ చూస్తూ డీన్తో ఎల్కిన్స్ అనే అతను తన ఇంట్లోనే చనిపోయాడు అని చెప్తుంటాడు అయితే డీన్కు ఎల్కిన్స్ అనే పేరు ఎక్కడో విన్నట్లు అనిపించి ఆలోచిస్తుంటాడు అంతలో వాళ్ళ డాడ్ జర్నల్ తీసి చూస్తాడు అందులో అతని నేమ్ ఉంటుంది సో ఇక ఆ నైటే ఎల్కిన్స్ ఇంటికి వెళ్తారు అక్కడ వాళ్లకు ఒక మెసేజ్ కనపడుతుంది అది ఒక పోస్ట్ ఆఫీస్ లాకర్ కోడ్ అయితే అదే పోస్ట్ ఆఫీస్కి వాళ్ళ డాడ్ కూడా వెళ్ళేవారని డీన్ శామ్తో చెప్తాడు ఇక ఆ ఆఫీస్కి వెళ్ళి సీక్రెట్గా లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్ను తీసుకొని కార్ ఎక్కి మాట్లాడుకుంటుంటారు అంతలో సడన్గా వాళ్ళ డాడ్ వస్తాడు ఏంటి డాడ్ మీరిక్కడ అని అంటారు దాంతో వాళ్ళ డాడ్ ఎల్కిన్స్ నాకు బాగా తెలుసు నాకు అప్పుడు చాలా సహాయం చేశాడు అని చెప్తాడు ఇక ఆ లెటర్ తీసి వాళ్ళ డాడ్ చదువుతాడు చదువుకుంటూ శామ్ వాళ్ళను మీకు ఆ ఇంట్లో ఏమైనా గన్ దొరికిందా అని అడుగుతాడు దానికి డీన్ అక్కడ ఒక పెట్టె మాత్రమే దొరికింది అంటాడు ఇక శామ్ వాళ్ళ డాడ్ మనం వాళ్ళని వెతికి గన్ తెచ్చుకోవాలి అది మనకు అవసరం అని చెప్పి ఇంకా అది రక్త పిచాచుల పని అని చెప్తాడు వాటిని ఎల్కిన్స్ అండ్ ఇంకా వేరే వాళ్ళు కలిసి నాశనం చేసేసారు అనుకున్నాం బట్ మొత్తం నాశనం అవ్వలేదు అని చెప్తాడు అండ్ ఈ రక్త పిచాచులను సూర్యకిరణాలు కూడా సంహరించలేవు వాటికి హృదయం ఉండదు అవి రక్తదాహం కలిగి ఉంటాయి అవి జీవించడానికి మనుషుల ఫ్రెష్ బ్లడ్ కావాలి అవి ఒకప్పటి సాధారణ మనుషులే కాబట్టి చాలా సేపటి దాకా అవి రక్త పిచాచులు అని మనకు తెలియదు అని వాటి గురించి చెప్తాడు లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లో వస్తుంటారు రక్త పిచాచులు కొద్ది దూరం నుంచి ఆ కార్ను చూస్తారు ఇక రక్త పిచాచుల్లో ఒక అతను రోడ్ మీద ఆ కార్ వచ్చేదారిలో అడ్డంగా పడుకుంటాడు దాంతో కార్ డ్రైవింగ్ చేస్తున్న అతను గా కార్ ఆపి పక్కనే ఉన్న అమ్మాయితో నైన్ డబల్ కి కాల్ చేయమని చెప్పి కార్ దిగి అతని దగ్గరకు వెళ్ళిపోతాడు అతనికి ఏమైంది అని చూసేసరికి అతను కళ్ళు తెరిచి రాక్షసు పళ్ళు బయటపెడతాడు ఇక నెక్స్ట్ సీన్లో అండ్ డీన్ వాళ్ళ డాడ్ అండ్ డీన్ ను లేపుతూ మనం వెంటనే ఒక ప్లేస్కి వెళ్ళాలి ఎవరు నైన్ డబల్ వన్కి కాల్ చేశారు బట్ వీళ్ళు వెళ్ళేసరికి ఎవరు లేరు అని చెప్పేసి ఇక ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్తారు అక్కడ శామన్ డీన్ వాళ్ళ డాడ్కి రక్త పిచాచి పన్ను దొరుకుతుంది సో ఇక ఇది వాటి పనే అని గుర్తిస్తారు ఇక శామన్ డీన్ వాళ్ళు ఒక కార్లో అండ్ వాళ్ళ డాడ్ ఆయన కార్లో స్టార్ట్ అవుతారు ఇక డీన్ శామ్తో రక్త పిచాచుల గురించి సెర్చ్ చేస్తూ చెప్తుంటాడు రక్త పిచాచులు ఎనిమిది నుంచి పది గుంపుగా ఉంటాయి ఆహారాన్ని వేటాడుకొని రావడం కోసం చిన్న సమూహాన్ని పంపుతాయి బాధితులను గూటికి తీసుకెళ్తాయి అక్కడ వాళ్ళను రక్తం కారుతూ సజీవంగా ఉంచుతాయి సో ఈ నైన్ డబల్ వన్కి కాల్ చేసిన జంటకు కూడా అలానే జరిగి ఉంటుందని అంటాడు ఇలా డీన్ చెప్తుంటే శామ్ ఏమో నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన ఆదేశాలు ఇస్తున్నాడు మనల్ని ఇంకా చిన్నపిల్లల్లాగా చూస్తున్నాడు ఆయన చెప్పిందే వినాలా అంటాడు దానికి డీన్ మనకి ఆర్గ్యూ చేయడానికి టైం లేదు ఆయన అలా చేసుకుంటూ పోతున్నాడు అని అంటాడు బట్ శ్యామ్ మాత్రం నేను ఆయన చెప్పింది వినను అని అంటుంటాడు నెక్స్ట్ సీన్లో ఆ రక్త పిచాచులు ఆ నైన్ డబల్ వన్ జంటను కట్టేసి వాళ్ళు బియ్య తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు అంతలో ఆ రక్త పిచాచుల పెద్ద లూథర్ వస్తాడు అతనికి ఆమె ఆ గన్ను చూపించి ఎల్కిన్స్ నుంచి తీసుకొచ్చాను అని చెప్తుంది దానికి లూథర్ అలా చేయకుండా ఉండాల్సింది ఇది మామూలు గన్ కాదు దీన్ని అంతకుముందే నేను చూశాను అని అంటాడు ఇక ఇంకో సీన్లో శామ్ అండ్ డీన్ కార్లో వెళ్తుంటారు వాళ్ళ డాడ్ డీన్కు కాల్ చేసి రక్త పిచాచులు ఉండే జాడ తెలిసింది అని చెప్తాడు ఇక డీన్ డ్రైవ్ చేస్తున్న శామ్ చెప్తాడు బట్ శామ్ కోపంతో వాళ్ళ డాడ్ కార్కు అడ్డంగా పెట్టి కార్ దిగి వాళ్ళ డాడ్తో గొడవ పెట్టుకుంటుంటాడు బట్ డీన్ వాళ్ళిద్దరినీ కూల్ చేసి కారెక్కిస్తాడు ఇంకో సీన్లో ఆడరక్త పిచాచి ఆ నైన్ డబల్ వన్ జంటలోని అమ్మాయి రక్తం తాగుతుంటుంది అండ్ అక్కడికి శామ్ డీన్ అండ్ వాళ్ళ డాడ్ చేరుకుంటారు అయితే ఇవి పగలు నిద్రపోతాయి సూర్యకిరణాలు పడితే కొద్దిగా కాలిపోతారు అంతే అని శామ్ అండ్ డీన్ వాళ్ళ డాడ్ వాళ్ళకి చెప్తూ ఇక వాళ్ళని చంపాలంటే తల నరకాలి అని చెప్పి ఇక ముగ్గురు ఆయుధాలు తీసుకుంటుంటారు ఈ టైంలో శామ్ అండ్ డీన్ వాళ్ళ డాడ్ శామ్ వాళ్ళతో మీ రూపం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి డేనియర్ ఎల్కిన్స్ లెటర్ చదివే వరకు నాకు నమ్మసక్యం కాలేదు అని చెప్పి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో హేలీ తోకచుక్క కనిపించినప్పుడు షామ్యూల్ కోల్డ్ గన్ తయారు చేశాడట అదొక స్పెషల్ గన్ అతడు దాన్ని మనలాంటి వేటగాళ్ళ కోసం చేశాడట అతను మాయమయ్యే వరకు ఆ గన్ అతని దగ్గరే ఉంది ఆ తర్వాత ఎల్కిన్స్ ఆ గన్ను సొంతం చేసుకున్నాడు వాళ్ళు ఏం చెప్పారంటే ఆ గన్ను ఎవరినైనా చంపగలదట అంటే అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళను రాక్షసును కూడా అని చెప్తాడు ఆ గన్ దొరికితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇక ముగ్గురు ఆ రక్త పిచాచుల స్థావరంలోకి వెళ్తారు అక్కడ వాళ్ళందరూ పడుకొని ఉంటారు శామ్ ఏమో నైన్ డబల్ వన్ జంటలోని అమ్మాయిని కాపాడదామని పిలుస్తాడు బట్ ఆమె రక్త పిచాచిలా మారడంతో అరుస్తుంది దాంతో లూథర్ రూమ్లో ఉన్న వాళ్ళ డాడ్ మీదకు వాళ్ళు అటాక్ చేయడంతో ఇక శామ్ డీన్ అండ్ వాళ్ళ డాడ్ బయటకు వెళ్ళిపోతారు ఇక అవుట్ సైడ్ వెళ్ళాక డీన్ను చనిపోయిన మనిషి రక్తం తీసుకురమ్మని వాళ్ళ డాడ్ పంపిస్తాడు ఇక శామ్ అండ్ వాళ్ళ డాడ్ ఇంట్లో ఉంటారు అప్పుడు వాళ్ళ డాడ్ శామ్తో మీకోసమే నేను ఇదంతా చేస్తున్నాను మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు మిమ్మల్ని కాపాడుకోవటమే నా పని అని శామ్కు అర్థమయ్యేలా చెప్పి శామ్ను కూల్ చేస్తాడు ఇక డీన్ బ్లడ్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు ఇక నెక్స్ట్ సీన్లో డీన్ కార్ రిపేర్ అయినట్లు యాక్ట్ చేసుకుంటూ హైవే మీద ఉంటాడు అక్కడకు ఆ ఆడ రక్త పిచాచి వస్తుంది ఏమన్నా సహాయం కావాలా అని అడుగుతుంది బట్ డీన్ అవసరం లేదు అంటాడు ఇక ఆ రక్త పిచాచి డీన్ మీద అటాక్ చేస్తుంటే అంతలో వాళ్ళ డాడ్ వచ్చి ఆ చనిపోయిన మనిషి రక్తం పూసిన బాణాన్ని ఆమె బాడీలోకి దింపుతాడు అండ్ పక్కనే ఉన్న ఇంకో రక్త పిచాచి తల నరికేస్తాడు ఆ స్పృహ కోల్పోయిన రక్త పిచాచిని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు వాళ్ళు ఏవో పొడులు కలిగిన మంట వేసుకొని ఆ బూడిదను బాడీకి రాసుకొని వాళ్ళ స్థావరంపై దాడి చేసి వెళ్ళిపోమ్మని డీన్ డీన్కు వాళ్ళ డాడ్ చెప్తాడు ఎందుకంటే అవి వాసన పసిగట్టుకొని పోనీ ఇక అండ్ డీన్ ఆ గుడారంకు వెళ్తారు వాళ్ళ డాడేమో హైవే మీద ఆ రక్త పిచాచితో ఉంటాడు అక్కడికి లూత ఇంకా కొంతమంది రక్త పిచాచులు వస్తారు అక్కడికి వచ్చాక వాళ్ళు నీకేం కావాలి అని అడుగుతారు దానికి శామన్ డీన్ వాళ్ళ డాడ్ నాకు ఆ గన్ కావాలి అంటాడు ఇక ఆ గన్ను కింద పెట్టి వాళ్ళని వెనక్కి వెళ్ళమంటాడు ఇక వంగి తీసుకునే లోపు అతని దగ్గరున్న రక్త పిచాచి తప్పించుకొని జాన్పై దాడి చేస్తుంది ఇక అంతలోనే అండ్ డీన్ అక్కడికి చేరుకుంటారు అప్పుడే జాన్కి దొరికిన గన్తో లూథర్ తలపై కాలుస్తాడు అంతే ఇక లూథర్ చనిపోతాడు మిగిలిన ఆమె అండ్ ఇంకొక అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నేను చెప్పినట్లు మీరు వెళ్ళలేదు అని వాళ్ళ డాడ్ వాళ్ళతో అంటాడు బట్ వచ్చి మిమ్మల్ని కాపాడాము అని అంటారు ఇక మనందరం కలిసి ఈ భూతాన్ని తరుమేద్దాం అని జాన్ వించెస్టర్ అంటాడు